సెక్రటరీ నవల పార్ట్ థర్టీ నైన్ పై సంఘటన జరిగిన దాదాపు వారం రోజులకి జయంతి గదిలో పుస్తకం తిరగేస్తూ కూర్చుంది వేల పట్టున తినడం ఎవరైనా వస్తే బాతాకాని కొట్టడం లేకపోతే పుస్తకాలు చదవడం తప్ప ఇంకేం పనిలేదు అక్కడికి సునంద పిల్లలకి స్వెటర్ల అల్లి ఇచ్చింది కామేశ్వరమ్మ గారికి ప్లాస్టిక్తో ఒక బ్యాగ్ చేసి ఇచ్చింది కానీ అవేం మనిషికి అలసట అనిపించేవి కానీ మానసికంగా తృప్తిని ఇచ్చేవి కానీ కావు క్రిందటి రోజున సునంద వచ్చినప్పుడులాగే ఏం తోచడం లేదు అంటే ఏదో పని కల్పించుకో లేకపోతే శేఖరాన్ని అడుగు అతనే చూపిస్తాడు అని సలహా ఇచ్చింది అతన్ని అడిగితే బాగానే ఉంటుంది కానీ ఎలా అడగాలన్నదే సమస్య అతను వేసే ఎదురు ప్రశ్నలకి తట్టుకోవాలంటే భయం ఆ రోజు చండాలిక డ్రామాకి వెళ్ళి వచ్చిన తర్వాత శివరాంతో తన మాటలు విన్నాడని భయపడింది తాను కానీ అతను పట్టించుకున్నట్టే లేదే మామూలుగానే ఉన్నాడు రెండు మూడు రోజుల వరకు జయంతికి ఏదో దొంగతనం చేసినట్టు అనిపించింది శేఖరం విశ్రాంతి తీసుకునే సమయం ఇది సునంద సలహా గుర్తు తెచ్చుకుని లేచి వెళ్ళింది జయంతి లోపలికి వచ్చేసరికి శేఖరం గదిలో కూర్చుని మేజోళ్లు వేసుకుంటున్నాడు ఈ ఇంట్లో అందరూ పనిచేస్తున్నారు ఉపోద్ఘాతంగా అంది శేఖరం తలెత్తి విస్మయంగా చూశాడు జయంతి చూపులు తిప్పేసుకుంటూ నాకే సిగ్గే నేనొక్కదాన్నే ఏ పని పాట లేకుండా కూర్చొని తింటున్నాను బాగుంది తినటం పని కాదని ఎవరన్నారు గంభీరంగా అన్నాడు పరిహాసం కాదు నిజంగా అడుగుతున్నాను మీరు నాకేదైనా పని చూపించాలి ఏ పని చేస్తావో చెప్పు ఇది వరకు సెక్రటరీగా ఉన్నప్పుడు ఏ పని చేసేదాన్నో అది బాగానే ఉంటుంది కానీ మరి సునంద భర్తని తీసేయాల్సి వస్తుంది జయంతి మౌనం వహించింది పాపం వాళ్ళు సేకరం ఈ ఉద్యోగం ఇచ్చినప్పటి నుంచి నిశ్చింతగా సుఖంగా ఉంటున్నారు రోజుకు కనీసం రెండు మూడు సార్లైనా సునంద శేఖరం ఉపకారం జ్ఞప్తి చేసుకోకుండా ఉండదు హఠాత్తుగా ఈ ఉద్యోగం పోతే జయంతికిది ఇష్టం అనిపించలేదు అసలు దానికి సేకరం ఒప్పుకుంటాడన్న నమ్మకం కూడా లేదు పోనీ ఇంకేదైనా శేఖరం గదంతా పరిశీలిస్తూ ఏ పని చేస్తావు నువ్వు నాకేం కనిపించటం లేదు అన్నాడు ఏదైనా సరే సాక్స్ స్ఫూర్తిగా తొడుక్కున్న శేఖరం ఏ పనైనా సరేనా ఆత్మగౌరం లాటిదేది అడ్డురాదా అన్నాడు మొహంలో కోపం తొంగి చూసినా నిగ్రహించుకొని అన్నట్టు తలూపింది అయితే ప్రస్తుతం నా కంటికి కనిపిస్తున్నవి ఇవి నా బూట్లు రోజూ పాలిష్ చేయడం నేను రాత్రిపూట వేసుకునే పంచ షర్టు రోజూ ఉతకటం ఇంకా అంటూ తలెత్తాడు కానీ జయంతి అప్పటికే గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది మర్నాడు అర్జెంటు పని మీద బయటికి వెళ్ళడానికి బయలుదేరిన శేఖరం బట్టలేసుకుని గబగబా బూట్ల దగ్గరకొచ్చి వాటిని చూసి వాసు కోపంగా అరిచాడు వాసు పరిగెత్తుకొచ్చాడు ఒళ్ళు దగ్గరుంచుకునే నా ఈ పాలిష్ చేసింది ఏమిటి పద్ధతంతా నా ప్యాంట్ ఉండాలా తగలబడాలా అన్నాడు చిరాగ్గా వాసు భయంగా మౌనం వహించి చూస్తుండిపోయాడు మాట్లాడవేం నిద్రపోతున్నావా శేఖరం మరింత కోపంగా కసిరాడు అవి అవి ఈ రోజునేం చేయలేదండి మరెవరు చేశారు అమ్మగారండి నేను చెబుతుంటే వినలేదు అమ్మాయి గారా శేఖరం వెనక్కు తగ్గాడు అంటే ఓహో ఇప్పుడు అర్థమైంది నిన్న తమాషాగా అన్న మాటలు నిజంగానే సీరియస్గా తీసుకుందన్నమాట శేఖరం మొహంలో కోపం ఎరిగిపోయింది కానీ ప్రసన్నతని పైకి కనబర్చకుండా అమ్మాయిగారు నా బూట్లు తుడిచేటట్లయితే నువ్వెందుకిక్కడా గాడిదలు కాయటానికా బుద్ధి లేదు వెళ్ళు వెళ్లి త్వరగా ఇంకో జత పాలిష్ చేసి తీసుకురా అర్జెంట్ అన్నాడు వాసు తూనీలాగా పరిగెత్తాడు మరో ఐదు నిమిషాల్లో నిగనిగలాడుతున్న మరో బూటు తీసుకొచ్చి శేఖరం కాళ్ళ దగ్గర పెట్టాడు అమ్మాయిగారు ఏం చేస్తుంది బట్టలుతుకుతున్నారండి అమ్మాయి గారు బూట్లు తొడవడమే కాదు ఇంకా చాలా పనులు చేస్తుందన్నట్టుంది వాడి ధోరణి బట్టలు ఉలిక్కి పడుతూ పని మనిషి ఏమైనాడు అన్నాడు ఉన్నాడండి దొడ్లో ఏదో పని చూస్తున్నాడు నేను రమ్మంటున్నానని పిలుచుకురా బూటు తొడుక్కుంటూ అన్నాడు మళ్ళీ పరిగెత్తాడు వాసు అయ్యగారు ఎందుకో అర్జెంటుగా పిలుస్తున్నారంటే పని చేస్తున్నవాడల్లా వదిలిపెట్టి ఆత్రంగా పరిగెత్తుకొచ్చాడు వాడు వచ్చేసరికి శేఖరం నిలువుటద్దం ముందు నిలబడి తలదువ్వుకుంటున్నాడు పిలిపించారా గుమ్మం బయట ఒదిగి నిలబడి వినయంగా అడిగాడు ఈరోజు తారీఖంతా వెనక్కి తిరక్కుండానే అడిగాడు శేఖరం తారీఖ ఆశ్చర్యంగా తల మునిగినంత పనయింది వాడికి తారీఖు అడగటానికి తనను పిలవటం ఏమిటి శేఖరం వెనక్కు తిరిగి తారీకెంత నిన్నే అన్నాడు రెట్టిస్తూ పని మనిషి నిత్తుగోక్కుంటూ నిలబడిపోయాడు గిన్నెలు వాడికి దొడ్లు ఊడ్చుకునే వాళ్ళకి తారీఖులేం గుర్తుంటాయి ఒక్క పహాలి తప్ప వాసు తారీకెంతరా పదండి ప్రక్కగా నిలబడిన వాసు సగర్వంగా చెప్పాడు ఇదిగో ఈ నెల జీతం ఇది తీసుకుని నువ్వు తక్షణం దయచేయి జేబులోంచి డబ్బు తీసి గిరాటెట్టాడు శేఖరం బాబుగారు మనిషి పూర్తిగా బిత్తరపోయాడు అవున్రా గారు నా బట్టలెతుకుతుంటే నువ్వెందుకు నా నెత్తినెక్కటానికా వెళ్ళు కోపంగా అన్నాడు అయ్యగారి కోపంలో అంతరార్థం ఇట్టే కనిపెట్టేసిన వాడు వెంటనే చేతులు నలుపుకుంటూ మొత్తుకుంటున్న మొహంతో నేనేం చెయ్యనండి బాత్రూంలోంచి వెళ్ళి పొమ్మని బట్టలు లాక్కుంటే ఏం చెయ్యాలో మీరే చెప్పండి పొరపాటైపోయింది ఈసారికి క్షమించండి అని లెంపలేసుకున్నాడు గదిలోకి వచ్చి క్రిందపడిన డబ్బు తీసుకుని కళ్ళకద్దుకుని సేకరానికి అందిస్తూ పిల్లల గలోని తమ దయ మీద బతుకుతున్నాం ఇంకెప్పుడూ చెయ్యను చేస్తే తన్ని తగిలేయండి అన్నాడు శేఖరం క్షణంసేపు వాడిని తీవ్రంగా చూసి సర్లే పోహ్ ఒక్కసారి ఇచ్చింది తీసుకోవడం నాకు అలవాటు లేదు రాఖీ పండుగ వస్తుందిగా నీ పిల్లలకి బట్టలు కుట్టించుకో ఇంకోసారి ఇలాంటిది నా చెవిన పడిందంటే బాగుండదన్నాడు గంభీరంగా ఈసారి ఇంకొంచెం ఆశ్చర్యపోయిన వాడు ఆనందంతో వికసించిన మొహంతో వాసువంక విజయగర్వంతో చూస్తూ డబ్బు బొడ్లో దోపుకొని వెళ్ళిపోయాడు సెక్రటరీ నవల పార్ట్ ఫార్టీమ్ ఆ రోజు మన్నాడు బయట పనులతో సేకరానికి ఊపిరి సలపలేదు భోజనానికి కూడా ఇంటికి రాలేనంత తొందరలో ఉండిపోయాడు మూడో రోజు మధ్యాహ్నం భోజనమైన తర్వాత గదిలో మంచం మీద పడుకుని పుస్తకం తిరిగేస్తున్నాడు ఇంతలో జయంతి లోపలికి వచ్చింది శేఖరం చూసి చూడనట్టు ఊరుకొని పేజీలు త్రిప్పసాగాడు మీరు కొంచెం వాసిని పనిమనిషిని కేకలు వేయాలి ఫిర్యాదు చేస్తున్న ధోరణిలో అంది ఎందుకు పుస్తకం తీసి ఆశ్చర్యపోతున్నట్టు చూసి ఏం అపరాధం చేశారు వాళ్ళు అన్నాడు మొన్న నిన్న ఈరోజు కూడా నేను మీ బూటు తొడవబోతే వాసు వాటిని లాక్కొని నేనేం చేస్తా గాడిదలు కాస్తానా అంటూ వాటిని నాకు అసలు అందనివ్వలేదు పని మనిషి ఏమో అసలు బాత్రూంలో అడుగుపెట్టేందుకే వీల్లేకుండా గుమ్మానికి అడ్డంగా నిలబడి వీల్లేదండి మీరు బట్టలు పిండితే నేనెందుకెక్కడా ఎవరినెత్తినెక్కటానికి అన్నాడు శేఖరం మొహానికి పుస్తకం పూర్తిగా చాటు చేసుకున్నాడు మీరిది ఆషామేషిగా తీసుకోవద్దు నన్నేం చేయమంటావు వాళ్ళని పిలిచి కేకలెయ్యండి ఎందుకు తీసుకున్న జీతాలకి న్యాయంగా పనిచేసినందుక లేకపోతే ఉద్యోగంలోంచి తీసేయండి నా వల్ల కాదు వాళ్ళకి మీ సునంద ముగుడిలా పిల్లా జల్లా ఉన్నారు అయితే నాకు ప్రత్యేకంగా ఏదైనా పని చూపించండి మొండిగా అంది జయంతి అంత ప్రత్యేకంగా పట్టుదల ఎందుకు కాలక్షేపానికా లేక రుణం తీర్చుకోవడానికా మీరెలా అనుకున్నా సరే నిర్లక్ష్యంగా అంది నువ్వు చెయ్యాలంటే ఎవరో అడ్డు రాకుండా ఉండాలంటే కొన్ని పనులున్నాయి చెప్పండి నువ్వు చెయ్యనంటే చేస్తానని చెప్పడంలే అయితే విను నా జుట్టుకు నూనె రాసి తలదువ్వాలి నేను స్నానం చేస్తుంటే వీపుకు షో రాయాలి జయంతి కళ్ళు వెడల్పు చేసుకుని చూడసాగింది నేను సాయంత్రం వచ్చేసరికి నేను తెచ్చిన చీరల్లో నాకు చాలా ఇష్టమైన దానిని ధరించి నీట్గా తయారై కాఫీ కప్పుతో ఎదురొచ్చి అతని వాక్యం పూర్తి కానే లేదు ఇంతలో టపీమని ఏదో వచ్చి పడటంతో ఉలిక్కిపడి అటు చూశాడు అప్పటికే టేబుల్ ప్రక్కగా నిలబడిన జయంతి దానిమీదున్న పుస్తకాలన్నీ తీసి బలం కొద్ది వరుసగా విసరసాగింది వర్షంలా గబగబా పడుతున్న పుస్తకాల దెబ్బలు తగలకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ బాబోయ్ జయంతి ఆగు అంటూ అరిచాడు పుస్తకాల పరంపర రావడం తగ్గిన తర్వాత శేఖరం గట్టిగా ఊపిరి పీల్చుకుని తలెత్తి చూశాడు జయంతి అప్పటికే అక్కడి నుంచి పారిపోయింది గదిలోకి వచ్చి బల్లున తలుపులు మూసుకున్న జయంతికి అతని మాటల్లో పరిహాసం కనుకొలుకుల్లో కుంటతనం పెదవులు చివరి చిరునవ్వు గుర్తొస్తేనే ఒళ్ళు బగ్గుమని మండటం మొదలెట్టింది ఏమిటి అతని ఉద్దేశ్యం కేవలం అతని చేతిలో కీలుబొమ్మ అనుకుంటున్నాడా అసలు సీరియస్గా మాట్లాడడమే మానేశాడెందుకు ఇంట్లోంచి వెళ్ళిపోతానంటే వెళ్ళిపోనివ్వడు పోని ఉంటే విలువగా చూడడు ఇదేం మర్యాద అసలు అతనెవరు తనెవరు ఇలాంటి పరిస్థితుల్లో భగవంతుడెందుకు తోసివేయాలి ఏం చెయ్యలేని ఆవేశంతో మనసంతా కోపంతో నిండిపోయిన జయంతికి దుఃఖం ముంచుకొచ్చింది కన్నీళ్లతో కనురెప్పలు బరువెక్కాయి పది నిమిషాలు అయిన తర్వాత శేఖరం వచ్చి తలుపు తట్టి జయంతి అని పిలిచాడు ఆమె పలకలేదు తలుపు తీ నిన్నే ఇంకోసారి పిలిచాడు అప్పటికీ మాట్లాడలేదు తలుపు తీయలేదు రెండు మూడు సార్లు పిలిచి సమాధానం రాకపోవటంతో అతను వెళ్ళిపోయాడు సెక్రటరీ నవల పార్ట్ ఫార్టీ వన్ జయంతి సాయంత్రం అంతా వస్తున్నారు అలా ద్రాక్ష తోటని చూడడానికి వెడదాం సరే రావడానికి ఇష్టమేనా నా ఇష్ట ఇష్టాలతో పనుందా సేకరం చూస్తుండిపోయాడు జయంతి తలెత్తలేదు పోసల్ బ్యాగ్ అల్లుతూ కూర్చుండిపోయింది కొంచెం ఆగి పోనీ ఎవరెవరు వస్తున్నారో అడగవేం అన్నాడు కుతూహలం లేదు ఎందుకని వచ్చేవాళ్ళెవరో తప్పకుండా మీకు ఆప్తులై ఉంటారు కాబట్టి అంటే నీ ఉద్దేశ్యం ఏం లేదు సేకరం ఓ అడుగు ముందుకు వేసి పదే పదే నిన్ను మాట్లాడించాలని చూస్తున్నానని కదూ నీకు ఈ లోకువా అసలు ఎందుకు చూడాలి అందుకని బిచ్చగాడిని విదిలించినట్టు విదిలిస్తావా జయంతి చురుగ్గా తలెత్తి అన్నిటికీ మీ మీద ఆధారపడిన దాన్ని నేను యాచుకురాలని నేను జయంతి వాక్యం పూర్తి చేయనే లేదు గదిలోకి వాసు తొంగిచూస్తూ మీకోసం మినిస్టర్ గారి పిఏ వచ్చాడు అన్నాడు శేఖరాన్ని ఉద్దేశించి వస్తున్నా కూర్చోమను వాసు వెళ్ళిపోయాడు వాడి వెనుకే బయటికి వెళ్ళిపోతున్న శేఖరం గుమ్మం దగ్గర ఆగి తిప్పి జయంతి వైపు చూస్తూ మాటలు పెరిగిన కొద్దీ మనసులు నలగడం తప్ప ప్రయోజనం లేదు మనిద్దరి మధ్య స్పర్ధ పుట్టించాలనుకోవటం నీధ్యేయంగా పెట్టుకుంటే నేను కాదనను కానీ ఒకటి మటుకు గట్టిగా హెచ్చరిస్తున్నాను ఎప్పటికైనా నువ్వందులో ఓడిపోయి లొంగిపోక తప్పదు అని వెళ్ళిపోయాడు నాలుగు గంటలవుతుండగా ద్రాక్ష తోట దగ్గరికి వచ్చారు మిగతా వాళ్ళెవరో జయంతికి తెలియదు వాళ్ళు మటుకు మూడు గంటలకే అక్కడికి వచ్చేస్తారని భోజనాల దగ్గర శేఖరం మాటల ద్వారా తెలిసింది కొన్ని ఎకరాల మేర రాతి స్తంభాలకి అల్లిబిల్లిగా పెనవేసుకున్న పచ్చటి తోట కారులోంచి వస్తుంటే అల్లంత దూరానికే కనిపిస్తోంది సాయంత్రం పొద్దు తిరిగిపోవటంతో ఎండ చల్లబడిపోయింది చల్లటి గాలి హాయిగా ఉంది కారు తోట దగ్గరికి వచ్చి ఆగింది ఆ చివర బాగా మూలకి ఇంకా చాలా ఎకరాలు ద్రాక్ష తోటకి సిద్ధం చేయబడుతున్నాయి రోడ్డు వారగా దగ్గరగా కొద్ది దూరంలో కనిపిస్తున్న తోటలో కొంత భాగం రాజశేఖరానిది అందులోనే పడమటి వైపుగా చిన్న కాటేజ్ ఉంది కారులోంచి దిగగానే శేఖరం కారు ప్రక్కన పెట్టి కాటేజ్ వైపు వేలిపెట్టి చూపిస్తూ అదిగో అక్కడున్నారు వాళ్ళు వెళ్ళు నేనిప్పుడే మేనేజర్తో మాట్లాడి వస్తాను అని సమాధానం కోసం చూడకుండా గబగబా గార్డెన్ వైపు వెళ్ళిపోయాడు రాతి స్తంభానికి దట్టంగా అల్లుకుపోయిన పచ్చటి తీగలతో పక్వానికొచ్చి తయారైన ద్రాక్ష గుత్తులు భారంగా వేలాడుతున్నాయి వాటి దగ్గర పనిచేస్తున్న చాలామంది కూలీలు గుత్తుల్ని జాగ్రత్తగా కత్తిరించి బుట్టలో నింపుతున్నారు కొంతమంది ఆడకూలీలు ఓ ప్రక్కగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కోసిన గుత్తుల్లోంచి పాడైపోయిన పళ్ళని వేరు చేస్తున్నారు అంతా సందడిగా కంటికి ఆహ్లాదంగా ఉంది జయంతి మెల్లగా కాటేజ్ వైపు వచ్చింది ముందు బంగాళా పింకున్న చిన్న వరండా ఉంది దాని ప్రక్కన సన్నజాజి తీగ దట్టంగా అల్లుకుని ఉంది తీగ నిండా తెల్లటి మొగ్గలు విడవడానికి తొందరపడుతున్నట్లు పిల్లగాలిలో మెల్లగా ఊగుతున్నాయి లోపల నుంచి ఎవరెవరివో మాటలు వినిపిస్తున్నాయి ఎవరున్నారో ఏమిటో రేఖారాని కరుణాకరం వాళ్ళుంటే వాళ్ళ మధ్య కూర్చుంటే మాటలు రానట్టే కాదు అసలు పూర్తిగా మతిపోయినట్టే అనిపిస్తుంది చివరికి ఎలా కూర్చోవాలో ఏ విధంగా చూడాలో కూడా అర్థం కాలేదు జయంతి మెల్లగా సందేహిస్తూ వరండాయికి గుమ్మంలో అడుగుపెట్టింది లోపల వాలు కుర్చీలో డాక్టర్ గారు కూర్చొని కల్లద్దాలని చేతి రుమాలతో తుడుచుకుంటున్నారు ఆయన ప్రక్కనే చిన్న స్టూలు మీద కూర్చుని ఉన్న కామేశ్వరమ్మ గారు జయంతిని చూస్తూనే రా ఇదిగో సునంద మీ స్నేహితురాలు వచ్చేసింది అన్నారు అదే గదిలో కిటికీ దగ్గరగా నిలబడి బయటికి చూస్తున్న శివరాం వెనక్కి తిరుగుతూ అన్యాయం సుమండి మమ్మల్నింత ముందుగా రమ్మని ఓదరబెట్టి మీరు ఆలస్యంగా రావటం శివరాం వాక్యం పూర్తి చెయ్యనేలేదు సునంద లేచి దగ్గరగా వస్తూ లోపలికి రా అంది జయంతి లోపలికి వచ్చి ఒక్కసారి గుండెల నిండా గాలి పీల్చుకుంది అంతా తనకి కావలసిన వాళ్లే తన ఆప్తులే శేఖరం ఎందుకు చెప్పలేదు అసలు చెప్పేందుకు తన అవకాశం ఇస్తేనా బాత్రూమ్ తలుపులు తెరుచుకొని బయటికి వచ్చిన ప్రమీల జయంతిని చూస్తూ హలో అంది కారణం ఏమిటో తెలియదు కానీ ప్రమీలు కూడా చాలా దగ్గరగా ఆదరణగా మాట్లాడుతోంది బహుశా కాబోయే భార్యకి శేఖరం ఏదైనా చెప్పాడేమో రాజాయ్యమ్మా అన్నారు డాక్టర్ గారు వస్తున్నారు అలా తోటవైపు వెళ్ళారు అంది బయట బోలెడన్ని పూలున్నాయి కోసుకురానా అంది ప్రమీల దానికి ప్రత్యేకంగా పర్మిషన్ కావాలటమ్మా అంది కామేశ్వరమ్మ గారు పూలు కొంచెం పైకి కూడా ఉన్నట్టున్నాయి మీరు సాయం చేస్తారా శివరామ్ని అడిగింది ఓకే కానీ పూలు కోయటం పురుషు లక్షణమే అంటారా డాక్టర్ గారు లక్షణంగా ఆడపిల్లలకి సాయం చేయడం ఏదైనా పురుషు లక్షణమే బాబు అన్నారు డాక్టర్ గారు ప్రమీల శివరాం బయటకి వెళ్లారు జయంతి వెళ్లి సునంద ప్రక్కన కూర్చొని కాటేజ్ పరిశీలనగా చూసింది ఓ మాదిరి పెద్ద గది అందులో ఓ మంచం దాన్ని ఆనుకుని చిన్న డ్రెస్సింగ్ టేబుల్ గదిలో వాలు కుర్చీగాక మరో మూడు ఫేమ్ కుర్చీలు ఉన్నాయి మధ్యలో టీపాయ్ ఉంది గదిని ఆనుకునే చిన్న బాత్రూమ్ ఉంది నీ కోసం కామేశ్వరమ్మ గారు ప్రత్యేకంగా ఒకటి తెచ్చారు ఏమిటో చెప్పుకో అంది సునంద ఏమిటది అంది జయంతి మనసంతా వాకిట్లో శివరాం దగ్గరే ఉంది శివరాం ప్రమీలతో కాస్త చనువుగా ఉంటాడు కానీ ఇలాంటి సమయంలో అందులో ముఖ్యంగా శేఖరం సమక్షంలో ఏం బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా అతన్ని హెచ్చరించాలి సహృదయుడైన శివరాంకి ఇలాంటివి అంతగా తెలియవు తనలాగే అందరూ అనుకుంటాడు అయినా ప్రమీలకు కొంచెం బుద్ధుండాలి అతను ఏం చేస్తాడు అందరితో చనువుగా ఉండడం అనేది అతని స్వభావం చెప్పు ఏమిటో తెలుసా అంది సునంద అదేదో తినేదే అమ్మాయి వీళ్ళు పెద్ద క్యారియర్ వేసుకొచ్చారు డాక్టర్ గారు క్లూ అందించారు పులిహోర వెంటనే అంది జయంతి చూసావా చూసావా వాళ్ళ అమ్మాయి కష్టపడుతుందేమోనని ఎలా చెప్పారో కామేశ్వరమ్మ గారు నిష్ఠూరంగా పలికింది ఇంతలో వాకిట్లో మాటలు వినిపించాయి ఏ నిన్న పూలన్నీ ఎవరు కోయమన్నారు శేఖరం కంఠం దేవుడు ప్రమీల పెంకి సమాధానం అలాగా అయితే నెత్తి మీద రెండు మొట్టమని నాకు కూడా చెప్పాడు ఇంటికి వచ్చిన అతిథిని అమర్యాద చేయటం అత్యాచారం ఓహో అలాగా వచ్చిన అతిథులు హద్దుమీరి ప్రవర్తిస్తే శివరాం నా పేరు నాలుగు తగిలించు శేఖరం లోపలికి వచ్చాడు గదిలో సాయంకాలపు నీరెండ ప్రతిఫలిస్తోంది శేఖరం వెంటే బక్కగా పొట్టిగా ఉన్న ఒక అతను ఒక పెద్ద పేపర్ పొట్లం తెచ్చి టీపాయ్ మీద పెట్టాడు అందులో ద్రాక్ష పళ్ళున్నాయి లేతాకు పచ్చరంగులో పరిపక్వమైన లోపల రసం పల్చటి పొరలోంచి చిదిమితే చిందెట్టు కనిపిస్తుంది మూడు గంటలకే మమ్మల్ని రమ్మన్నారు మేము టిఫిన్ కూడా తీసుకోకుండా వచ్చేసాం నువ్వు త్వరగా వెళ్ళు చేతులు కడుక్కురా అంది కామేశ్వరమ్మగారు మేం కూడా తీసుకోలేదు మూడు గంటలకు బయలుదేరాలనుకుంటుండగా ఇంతలో ఎవరో రావటంతో ఆలస్యమైపోయింది శేఖరం బాత్రూం వైపు వెళ్ళిపోయాడు జయంతి ఇదిగో ఈ టవల్ అబ్బాయికి అబ్బాయికివ్వు వెంట తెచ్చిన ప్లాస్టిక్ బ్యాగులోంచి తీసి ఇస్తూ అంది కామేశ్వరమ్మగారు జయంతి ఇష్టం లేకపోయినా టవల్ తీసుకుని బాత్రూంలోనికి వచ్చింది శేఖరం మొహం షోప్తో కడుక్కుంటున్నాడు తడుస్తుందేమోనని మోచేతి వరకు పైకి లాక్కున్న తెల్లటి ఫుల్ హ్యాండ్ షర్ట్లోంచి కనిపిస్తున్న చేతులు అందంగా బలంగా ఉన్నాయి కుడి చేతి మీద పెద్ద పుట్టుమచ్చ ఉంది అతని చేతులెప్పుడూ అంత దగ్గరగా అంత పరీక్షగా ఇంతవరకు చూడలేదు మొహం కడుక్కోవడం పూర్తయిపోయి వెనక్కి తిరిగిన శేఖరం తువ్వాల పట్టుకు నిలబడిపోయిన జయంతి వైపు క్షణంసేపు చూస్తుండిపోయాడు అప్పుడప్పుడు అలా పరీక్షగా చూడటం అతనికి అలవాటే జయంతి తువ్వాలు అందించి నిశ్శబ్దంగా వెళ్ళిపోబోయింది శేఖరం వెంటనే చేతిలోకి నీళ్లు పట్టి జయంతి మీద చల్లాడు అనుకోకుండా మీద నీళ్లు పడటంతో ఉలిక్కి పడింది వెంటనే వెనక్కి తిరిగి చూసింది చేతిలో మిగిలిన నీళ్లని జయంతి ముఖం మీదకి చల్లుతూ వచ్చిన వాళ్ళంతా నా ఆప్తులేనా అన్నాడు నవ్వుతూ జయంతి వెంటనే ఏదో సమాధానం చెప్పబోయి ఆగి ముఖం మీద పడిన నీళ్లని కొంగుతో తుడుచుకుంది శేఖరం దగ్గరగా వచ్చి టవల్తో జయంతి మీద పడిన నీళ్లని అద్దసాగాడు వాళ్ళు చూస్తే అస్పష్టంగా ఉంది చూడకపోతే పర్వాలేదా కళ్ళలో కుంటతనం మెరుస్తుండగా అడిగాడు జయంతి చొప్పున అతని చేతుల్ని తప్పించుకుని వెళ్ళిపోయింది అదేమిటి అలా ఉన్నావేం అంది సునంద ఎర్రబడిన మొహంతో బయటికి వచ్చిన జయంతిని చూస్తూ ఎలా ఉన్నాను వెనక్కు తగ్గుతూ అడిగింది సునంద కామేశ్వరమ్మ గారు మొహాలు చూసుకున్నారు ప్రమీల పూలన్నీ కోసుకుని పైటకుంగు నిండా నింపుకొని లోపలికి వచ్చింది శేఖరం బాత్రూంలోంచి వచ్చాడు త్వరగా రండి ఇప్పటికే ఆలస్యమైంది కామేశ్వరమ్మ గారి ఆకులు పరుస్తూ అంది ఇంతలో సునంద భర్త ఒక అతనితో కాఫీ కప్పులు పట్టించుకొచ్చాడు టిఫిన్ తిని కాఫీలు తాగటం అయిన తర్వాత అంతా కలిసి ద్రాక్ష తోటలో కొద్దిసేపు తిరిగారు ఎక్కడి వరకు తనతోటో శేఖరం గుర్తులు చూపించాడు సాయంత్రం అయిపోవటంతో కూలీలు పని ముగించుకొని గుంపులు గుంపులుగా సందడిగా మాట్లాడుకుంటూ వెళ్లిపోతున్నారు పళ్ళు నింపిన బుట్టలన్నీ దూరంగా ఉన్న ఒక షెడ్ లో పెట్టించారు రెండు రోజుల్లో అవన్నీ మార్కెట్ కి పొద్దు బాగా తిరిగిపోయింది సూర్యుడు అస్తమించాడు ఎర్రటి సంధ్యాకాంతిలో అందరూ వచ్చి కాటేజ్ ముందున్న పచ్చగడ్డిలో కూర్చున్నారు శివరాం మిగిలిన ద్రాక్షపల్లిని జేబురుమాల్లో నింపి వెంట ఉంచుకున్న వాటిని విప్పి అందరి మధ్య పెట్టాడు అందరూ తలా ఒకటి తీసుకుంటున్నారు పాపం హైదరాబాద్లో ఏమున్నా లేకపోయినా ఈ అనాభిషాహికి మట్టుకు ప్రసిద్ధి చెందింది అన్నాడు శివరాం అందమైన ఆడపిల్లలకి కూడా అన్నారు డాక్టర్ గారు అల్లరి చేసే అబ్బాయిల మట్టుకు తక్కువంటారా సునంద భర్త అన్నాడు జయంతి ఇందాకటి నుంచి చూస్తున్నాను నువ్వేం మాట్లాడవేం అంది కామేశ్వరమ్మ గారు ఏం మాట్లాడను చేతితో పచ్చగడ్డి లాగుతూ అంది జయంతి మనోనేత్రం ఆ రోజు శివరాంతో పిక్నిక్ వచ్చినప్పుడు జరిగిన సంఘటన చూస్తుంది చూస్తుండగానే ఆకాశంలో పడమిటి వైపు అలుముకున్న ఎరుపుదనం చిక్కబడి మెల్లగా అంతరించిపోయింది మెల్లమెల్లగా ఆవరించుకున్న చీకట్లోంచి పౌర్ణమి నాటి చంద్రుడు గుండ్రంగా తూర్పు వైపు నుంచి ఆకాశంలో పై పైకి వస్తున్నాడు చంద్రుడెంత బాగున్నాడో అందమైన ఆడపిల్ల మొహంలా అన్నాడు శివరాం ఆ ఉపమానం నేను చాలాసార్లు విన్నాను కానీ అందులో అందమేమిటో నాకు కాదు ముఖం అలా అంత గుండ్రంగా సున్నా చుట్టినట్లు ఉంటే ఏం బాగుంటుంది అంది ప్రమీల బహుశా చంద్రుడిలో గుండ్రటితనం కంటే వెలుగుని మనోహరంగా ఉన్న ఆ కాంతిని కవులు దృష్టిలో పెట్టుకునాలా అని ఉంటారు అన్నాడు శేఖరం గుండ్రంగా ఇష్టం లేకపోతే ఇంకెలా ఉండాలని మీ ఉద్దేశం అన్నాడు శివరాం కొద్దిగా కోలగా ఉండాలి బాగుంది దోసకాయలా కాబోలు శివరాం మాటలకి అందరూ నవ్వారు ప్రేమీల చేతిలో ఉన్న మట్టిగడ్డని కోపంగా శివరాం మీదకి విసిరింది చేతనైతే మాటలతో పోట్లాడాలి మట్టిగడ్డలతో కాదు చొక్కా మీద పడిన మట్టిని దులిపేస్తారు అప్పుడప్పుడే ఆవరించుకుంటున్న చంద్రకాంతిలో శివరాం ఇంకొంచెం బక్కపలచగా బొత్తిగా కుర్రాడిలా ఉన్నాడు అతని ప్రక్కనే మోచేతి మీద వెనక్కువాలి పరధ్యానంగా దూరంగా చూస్తూ ఏదో ఆలోచిస్తున్నట్టున్న శేఖరం పరిపూర్ణంగా వికసించిన వ్యక్తిత్వంతో గంభీరంగా నిండుగా హుందాగా ఉన్నాడు ఒక చేతి మీద అలా వెనక్కి జాగిరల కూర్చోవడంలో కూడా రాజసం ఉట్టిపడుతోంది ఇలా మాటి మాటికి తన దృష్టి అతని శరీరాకృతిని గురించి ఆలోచించడం ఆకర్షింపబడటం చూసి జయంతికి తనంటే తనకే అసహ్యం వేసింది తనెంత అల్పురాలు మామూలుగా ఆలోచిస్తోంది కొద్దిసేపైన తర్వాత ఇక లేద్దామా అన్నారు డాక్టర్ దూరంగా చూస్తూ పరద్యాసగా ఏదో ఆలోచిస్తున్న శేఖరం ఈ మాట వినిపించుకున్నట్టు లేదు సమాధానం చెప్పలేదు వెళదాం నాకు కూడా కొద్దిగా పనుంది అన్నాడు శివరామ్ you <laughs> ప్రమీల లేచి బట్టలకు అంటుకున్న మట్టి దులుపుకుంది ఏం బాబూ శేఖరాన్ని ఈ లోకంలోనికి రమ్మన్నట్టు పిలిచారు కామేశ్వరమ్మ గారు ఆలోచనలోంచి తేరుకుంటున్న శేఖరం ఏమిటన్నట్టు చూశాడు అప్పటికే సునంద భర్త కూడా లేచాడు శేఖరం చూపులు క్షణంసేపు మోకాల మీద గడ్డ మాంచుకుని క్రిందికి చూస్తూ నేల మీద గీతలు గీస్తున్న జయంతి మీద నిలిచిపోయాయి నాకు కొంచెం ద్రాక్ష పళ్ళు కావాలి ఇంటికి తీసుకువెళ్తాను అంది ప్రమీల ఇక్కడ తిన్న చాలేదా వెంటనే శివరాం అందుకున్నాడు నేను అడుగుతున్నది మిమ్మల్ని కాదు తల ఎగరేసి ప్రమీల బొంగమూతి పెట్టింది కారులో పెట్టమని మేనేజర్కి చెప్పాను పెట్టే ఉంటాడు అందరూ లేస్తున్నా శేఖరం ఇంకా అలాగే వెనక్కి చేతి మీద వాలి కూర్చున్నాడు అతని ధోరణి చూస్తే ఇప్పుడప్పుడే లేచేట్లు లేదు అది చోచాయిగా గ్రహించిన కామేశ్వరమ్మగారు శివరాం నీ కారులో మాకు చోటు ఉందిగా అంది అబ్బా మళ్ళీ ఇరుక్కుని కూర్చోవాలి కాబోలు ప్రిమీల విసుగ్గా నొసలు చిట్లించింది అలా ఏం లేదు నా కారు పుష్పక విమానం ఎంతమంది ఉన్నా ఇంకొకరికి చోటు మిగులుతుంది సగర్వంగా సమాధానం చెప్పాడు శివరాం ఏడ్చింది డబ్బాల అమ్మశక్తి మల్లె ఇంత పెద్దగా మాలాటి సామాన్య మానవులకు కావాల్సింది ఇబ్బంది కలగకుండా అవసరం తీరటం మీలాంటి గొప్పవాళ్ళకి ఆ నాజూకుతనం ఆడంబరం గంభీరంగా వచ్చింది సమాధానం ఆ పదండి పదండి సరసం క్రింద ఉన్న సంభాషణ శృతిమించుతుందని గ్రహించిన డాక్టర్ గారు తొందర చేస్తూ తీశారు అందరితో పాటు జయంతి తను కూడా లేవబోయింది కానీ వెంటనే సేకరం చేయివచ్చి జయంతి చేతి మీద పడింది ఆగు మనం తరువాత వెళదాం అన్నాడు ఎందుకు కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా అడిగింది కామేశ్వరమ్మగారు సునంద ముఖాలు చూసుకున్నారు అప్పటికే శివరాం వాళ్ళ వెనక డాక్టర్ గారు సునంద భర్త వెళ్ళిపోతున్నారు కామేశ్వరమ్మ గారు సునంద చేతిని అంటి అంటనట్లు తాకి తను కూడా బయలుదేరింది ఆ సంజ్ఞన అర్థం చేసుకున్న సునంద వెనక్కి తిరిగి జయంతిని వస్తా అన్నట్టు చూసి ఆవిడ వెనకే నడిచింది నేను కూడా వాళ్లతో వెళ్తాను లేవబోతున్న జయంతిని చేయిజాచి వారిస్తూ కొంచెం అయిన తర్వాత వెళదాం అని చెప్పలేదు అన్నాడు అక్కడుండి ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయనవసరం లేదు ఇక్కడ చాలా బాగుంది కొద్దిసేపు కూర్చుందాం అంతే చీచి వాళ్ళేమనుకుంటారు అతని చేతిని విదిలించేస్తూ తనలో తను అనుకుంటున్నట్టు అంది ఏమనుకుంటారు ఆశ్చర్యంగా అడిగాడు పాపం ఎంత అమాయకత్వం ఏం తెలియదు వ్యంగ్యంగా అని విసురుగా మొహం తిప్పేసుకుంది శేఖరం మళ్ళీ మోచేతి మీద వెనక్కువాలి కూర్చుంటూ అనుకునే అనుకునేవాళ్ళైతే ఇదివరకే అనుకుని ఉంటారు ఇన్నాళ్ల నుంచి కలిసి ఉన్న తర్వాత మనం నిజంగా పవిత్రంగా ఉన్నామని చెప్పినా ఎవరూ నమ్మరు దూరంగా చూస్తూ అన్నాడు అవును ఎలా నమ్ముతారు అందులో రాజశేఖరం లాంటి వ్యక్తితో ఇంకొకరైతే కాస్తైనా నమ్మే అవకాశం ఉంటుంది ఈ మాట నాలికి చివరి దాకా వచ్చింది కానీ బలవంతంగా నిగ్రహించుకుంది అతని ప్రవర్తన్ని వేలెత్తి చూపించడానికి తనెవరు మధ్య తనకేమధికారం ఉంది ఇద్దరి మధ్య మౌనం ఆవరించింది వాళ్లతో వెళ్ళనివ్వకుండా ఆపేశానని కోపం వచ్చిందా మృదువుగా అడిగాడు జయంతి సమాధానం చెప్పలేదు నీతో ఎప్పుడు సీరియస్గా మాట్లాడాలనుకున్నా మొట్టమొదటి నీకు కోపం తెప్పించడం జరుగుతుంది నిజంగా చాలా దురదృష్టం అందమైన మాటలతో ఎదుటి వాళ్ళని మోసం చేయడం బాగా తెలుసు ఇప్పుడు నిన్ను నేనేం మోసం చేశాను తొనక్కుండా అడిగాడు ఇప్పటికి చేసింది చాలు ఇంటికి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం కానీ వెళ్లే ముందు నీకు కొన్ని విషయాలు చెప్పాలి అందుకే అసలు ఆపింది మీరు నాకిప్పుడు కొత్తగా చెప్పేందుకేముంది చెప్పినా నేను వినను వినను ఖచ్చితంగా తిప్పుతూ అంది నువ్వేదైనా తలతిక్కగా మాట్లాడావంటే ఈ రాత్రికి అసలు ఇంటికి వెళ్ళేదే లేదు తెలుసా జయంతి కళ్ళప్పగించి చూస్తుండిపోయింది పిండారబోసినట్లున్న వెన్నెల్లో తెల్లటి బట్టల్లో పాలరాతి బొమ్మలా కూర్చున్న జయంతి కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తున్న అసహ్యం యావగింపు భయం చూసి శేఖరం హృదయం కృంగిపోయింది అజ్ఞాతశక్తి ఏదో అతని మనసుని తూట్లు తూట్లుగా పొడిచినట్లు అనిపించింది వెంటనే తమాషాకే అన్నానని అసలిక్కడ ఉండే ఉద్దేశ్యం తనకి లేనే లేదని చెప్పి ఇంటికి వెళ్ళిపోదాం రమ్మనమని లాక్కెళ్ళి కారులో కూలెయ్యాలని గట్టిగా తోచింది కానీ అంతలోనే పురుషత్వపు అహంకారం గుర్తుకొచ్చింది జయంతి చేజాచి జయంతి చేతిని తన చేతిలోనికి తీసుకోబోయాడు జయంతి బలంగా విదిలించి కొట్టింది నా మాటలు వినిపించుకోవేం కోపాన్ని అనుచుకుంటూ అన్నాడు వినను వినను నాకు అసహ్యం జయంతి వాక్యం పూర్తి చేయకముందే చేతిని పట్టుకుని విసిరుగా దగ్గరకు లాక్కున్నాడు యథాలాపంగా కూర్చున్న జయంతి తూలి అతని ఛాతి మీద పడి వెంటనే చివ్వున లేవబోతుండగా శేఖరం బలంగా పట్టుకుని ఆపాడు చీచీ నాకు అసహ్యం అసహ్యం అని చెప్పడంలా సిగ్గులేదు తనను కదలకుండా బంధించాడనే కోపంతో గుప్పెట్లు బిగించి అతన్ని కొట్టసాగింది జయంతి అస్పష్టంగా అన్న అతను కుడి చేత్తో జయంతి రెండు చేతుల్ని పట్టుకుని ఆపేశాడు ఎడం చెయ్యి లేవకుండా నడుం చుట్టూ వేసి గట్టిగా పట్టుకున్నాడు ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి అతని కళ్ళలో ఆ క్షణంలో కనిపించిన మాంత్రిక శక్తి ఏదో జయంతి చూపుల్ని అలాగే ఆకట్టేసుకుంది శేఖరం కుడి చెయ్యి మెల్లగా చేతుల్ని వదిలేసి జయంతి భుజాల చుట్టూ పడింది ఉన్నట్టుండ అతను హఠాత్తుగా కాస్త వదులుంటే అందకుండా పారిపోతుందేమో ఇక జన్మలో కనిపించదేమో అని భయపడుతున్నవాడిలా జయంతిని దగ్గరగా లాక్కొని గట్టిగా హృదయానికి హత్తుకున్నాడు చేతులు వదిలవడంతో బలంగా పెనుగులాడబోయింది కానీ అంతలో ఏమైందో జయంతికే తెలియదు వెన్నెల్లో విద్యుత్తు ఉన్నట్టు ప్రపంచమంతా సేకరమే అయినట్టు ప్రకృతి స్తంభించిపోయినట్టు అనిపించింది తనకు తెలియకుండానే రెండు చేతులు అతని మెడ చుట్టూ పెనవేసుకున్నాయి ఆ క్షణంలో జయంతికి శేఖరం దగ్గరకు లాక్కున్నాడో శేఖరాన్ని జయంతి దగ్గరకు లాక్కుందో ఇద్దరికీ తెలియదు శేఖరం మెల్లగా జయంతిని వదిలేశాడు ఇంకా అతని మెడ చుట్టూ పెనవేసుకున్న చేతులు అలాగే ఉండిపోయాయి తను చేసిన పనేమిటో గుర్తుకు రాగానే తుల్లిపడ్డట్టు చేతులు లాగేసుకుంది అతని చేయి ఈసారి మృదువుగా ఆ రెండు చేతుల్ని తన చేతిలోనికి తీసుకుంది జయంతికి హఠాత్తుగా ఏడుపు ముందు ంచుకొచ్చేసింది శేఖరం తనను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు అందుకే ఒంటరిగా ఆపేశాడు ఇంటికి వెళ్ళం ఈ రాత్రికి ఇక్కడే అని సూచించాడు అయిపోయింది తను లొంగిపోయింది అతను మంచివాడు కాడని తెలిసి కూడా లొంగిపోతోంది ఏడుస్తున్న జయంతిని దగ్గరగా తీసుకుని ఎందుకెందుకు అన్నాడు ఆతుర్దాగా సమాధానంగా దుఃఖం ఉప్పెనలా పొంగింది ఉష్ నెమ్మది మేనేజర్ వాళ్ళు షెడ్లో ఉన్నారు వింటారు ఊరుకో సముదాయిస్తూ వల్లోకి లాక్కున్నాడు జయంతి ఏడుపు ఆగలేదు కొద్దిసేపు మౌనంగానే ఉండిపోయిన శేఖరం పొడి పొడిగా ఉన్న జయంతి జుట్టులోనికి వేళ్లు పోనిస్తూ మృదువుగా భయపడకు జయంతి ఈ రోజుతో నా అనుమానం తీరిపోయింది నేనింక బాధపడాల్సింది కానీ భయపడాల్సింది కానీ లేదు నా పట్ల నీకున్న అనుమానాలు పోయి నువ్వు నీ అంతటి నా దగ్గరికి వచ్చే క్షణం కోసం ఎన్ని యుగాలైనా ఎదురు చూడగలను మనం ఎన్ని రోజులు కలిసి ఉన్నా ఎంత రెచ్చగొట్టే పరిస్థితుల్లో కూర్చున్నా నీ ఇష్టం లేందే ఏం జరుగుదని వాగ్దానం చేస్తున్నాను సరేనా అన్నాడు జయంతి మాట్లాడలేదు ఏడుపు ఉధృతం తగ్గింది అతని చేతుల్లోంచి విడిపోవాలని పెనుగులాడలేదు లే నువ్వు లేచి సరిగ్గా కూర్చుంటే నేను వెళ్ళి కారు తీసుకొస్తాను ఇంటికి వెళ్ళిపోదాం కొద్దిసేపైన తర్వాత జయంతిని మెల్లగా లేవదీసి సరిగ్గా కూర్చోపెట్టి శేఖరం వెళ్ళిపోయాడు అందంగా తెల్లగా ఉన్న ఆ వెన్నెల్లో నిశ్శబ్దంగా ఉన్న పరిసరాల కేసు చూస్తూ మతిపోయిన దానిలా కూర్చుండిపోయింది జయంతి ఏమిటిది ఏమైంది ఎటువైపు జారిపోతుంది తను ఈ రోజుతో నా అనుమానం తీరిపోయింది నేనింక బాధపడాల్సింది కానీ భయపడాల్సింది కానీ లేదు మృదు గంభీరంగా ఉన్న శేఖరం స్వరం ఇంకా చెవుల్లో మారుమ్రోగుతుంది అంటే ఏమిటతని ఉద్దేశ్యం దూరం నుంచి తెల్లటి బట్టల్లో ఉన్న ఒక ఆకారం ఇటువైపు రాసాగింది ఎలా అతనికి మొహం చూపడం కానీ దగ్గరగా వస్తున్న కొద్దీ ఆ వచ్చేది సేకరం కాదని మేనేజర్ అని తెలిసింది రమ్మంటున్నారు ముభావంగా అన్న అతను కాటేజ్ వైపు వెళ్ళిపోయాడు జయంతి లేచు కారు వైపు వచ్చింది శరీరం తేలికైనట్టు తూలుతోంది మనసంతా ఎలాగో ఉంది జయంతికి ఆ ప్రశాంతతని చెట్ల మీద పక్షులు సంగీతంలా చేస్తున్న ధ్వనికి ముఖ్యంగా మనోహరంగా ఉన్న వెన్నెలను చూస్తుంటే ఆ రాత్రికి ఇక్కడే ఉండిపో శేఖరాన్ని బ్రతిమలాడాలనిపించింది కానీ తను వచ్చేసరికి కారు స్టార్ట్ చేసి ఉంది వచ్చి కూర్చోగానే వెంటనే కదిలింది జయంతి మనసు కొంచెం కుదుటపరుచుకొని తిరిగి చూసే లోపలే ఆ పరిసరాలు దూరమైపోయాయి ఇల్లు సమీపిస్తుండగా శేఖరం నీకు చెప్పాలనుకున్నది చెప్పనేలేదు ఈసారైనా కొంచెం ఓపిగ్గా విను జయంతి అన్నాడు జయంతి సమాధానం చెప్పలేదు ఏం చెబుతాడు రేఖారాణితో తనకేం సంబంధం లేదని ప్రేమీలను చేసుకోవడం ఇష్టం లేదని నువ్వు కావాలని అంతే కదా చెప్పాల్సినవి ఇంకేమున్నాయి జయంతికి ఇంటి దగ్గర దింపేసిన శేఖరం కారు మళ్ళీ వెనక్కి గేటు వైపు తిప్పుతూ నువ్వు బోంచేసి నిద్రపో నేను క్లబ్కి వెడుతున్నా రాత్రికి వస్తే వస్తాను లేకపోతే లేదు అన్నాడు జయంతి చూస్తుండగానే కారు వెళ్ళిపోయింది జయంతి పడుకున్న తర్వాత కళ్ళ ముంద ఆ వెన్నెల ఆ ప్రశాంతత ఆ ప్రశాంతతలో సేకరం మాటలు అవే గుర్తుకు రాసాగాయి ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ఆలోచనలతో ఇంత ఎదురు తిరిగే మనసు అతని స్పర్శలో అలా మైమరిచిపోయిందేందుకు అతనిలో ఏదైనా అద్భుతమైన శక్తి ఉందా లేక తనకి నిగ్రహం లేకనా ఏదైనా ఈ రోజు శేఖరం క్లబ్ కు మంచిదైంది అనిపించింది జయంతికి మర్నాడు కూడా అతను కనిపించలేదు మూడో రోజు మధ్యాహ్నం అతని ఇంట్లోనే భోంచేశాడు కానీ జయంతి అతనితో తినలేదు అతను రమ్మనమని కబురు చేయలేదు ఆ రోజు సాయంత్రం జయంతి అల్లిన ప్లాస్టిక్ బ్యాగ్ పట్టుకెళ్లటానికి సునంద వచ్చింది శేఖరం బయట నుంచి వచ్చాడు సునందను చూసి వచ్చి కూర్చొని మాట్లాడారు చాలా మామూలుగా అసలేం జరగనట్లు జయంతికి ఆశ్చర్యమనిపించింది అంతసేపు కూర్చున్నా ఒక్కసారి కూడా జయంతి వైపు చూడలేదు ఇద్దరి కళ్ళు కలుసుకోలేదు జరిగిన దానికి పశ్చాత్తాపడుతున్నాడా అనిపించింది జయంతికి గదిలో కూర్చుని పుస్తకం చదువుకుంటోంది జయంతి అయ్యగారి ఫ్యాంట్ జోబీలో ఈ కాగితాలున్నాయట చాకలి తీసి ఇచ్చాడు ఇవిగోండి అంటూ వాసి తెచ్చి ఇచ్చాడు ఏవో రెండు మూడు బిల్స్ ఒక ఉత్తరం ఉన్నాయి చించి చూసిన ఉత్తరమే జయంతి కవరు తిప్పి చూసింది లక్ష్మి అని ఉంది లక్ష్మి ఎవరు లక్ష్మి అనే ఆవిడ గురించి శేఖరం నోటి నుండి ఎప్పుడూ తను వినలేదే వద్దనుకుంటూనే ఉత్తరం తీసి చూసింది శేఖరం నీ ఉత్తరం అందింది వెంటనే జవాబు వ్రాయాలని మనసులో ఆరాటం కానీ నా సంగతి తెలుసుగా క్షణం ఊపిరి ఆడదు అందుకే వెంటనే జవాబు వ్రాయలేకపోయాను ఏమీ అనుకోకు నీ మనసులో బాధ నాకు అర్థమైంది ఈ విషయం సున్నితంగా నీ హృదయాన్ని చురకత్తిలా చీలుస్తుందని నేను గ్రహించాను శేఖరం ఎలాంటి చిక్కు సమస్యనైనా ఇట్టే విడదీసే నీ తెలివితేటలు ఏమైపోయినాయి నీకు నేను సలహా చెప్పాలా నన్ను అడిగితే ఒకే ఒక మాట చెబుతాను మనసులేని మనువులో మనిషికి మనశ్శాంతి ఉండదు అయినా నువ్విందులో ఇంత బాధపడాల్సింది నాకేం కనిపించటం లేదు పెళ్లి చేసేసుకో తరువాత నీ కాళ్ళకు చుట్టుకున్న బంధాలు వాటంతట అవే విడిపోతాయి ఒకళ్ళ పట్ల జాలితో నీ జీవితం నాశనం చేసుకుంటావా అలాంటి పిచ్చి పని ఎప్పుడూ చెయ్యకు అంతకంటే వెర్రితనం ఇంకొకటి ఉండదని హెచ్చరిస్తున్నాను వెంటనే వివాహం చేసేసుకో పరిస్థితులు అవే చక్కబడతాయి వ్యక్తులు వాళ్లే సర్దుకుంటారు మనసులు అవే కలుస్తాయి ఉంటాను ఆశీర్వచనములతో లక్ష్మి ఉత్తరం పది పదిహేను సార్లు చదివినా జయంతికి విషయం బోధపడలేదు రాజశేఖరం పెళ్లి చేసుకోవటానికి ఎందుకు జంకుతున్నాడు ఎవరు అతని కాళ్లకు పెనవేసుకున్న బంధం ఎవరిని చూసి జాలితో తన జీవితం నాశనం చేసుకోబోతున్నాడని ఆవిడ హెచ్చరిస్తోంది జయంతికి మెల్లమెల్లగా అర్థం కాసాగింది మంచు తెరలు విడిపోతున్నాయి అసలు విషయం ఉదయిస్తున్న సూర్యుడిలా స్పష్టంగా కనిపించసాగింది ఇంకెవరూ తనే తను కాకపోతే ఇంకెవరు తనకి బంధంగా ఉంది ప్రస్తుతం అతను జాలి పడుతున్న వ్యక్తి తన కాకపోతే ఇంకెవరు ఈవిడెవరో అతనికి చాలా ఆప్తురాల్లా ఉండి వెంటనే వివాహం చేసుకో అని మందలిస్తుంది ప్రిమీలను గురించేనా అయినా రాజశేఖర రాజశేఖరమిందులో అంత బాధపడాల్సిన పనేముంది తనేం అతని దగ్గరగా వెళ్ళాలని ప్రయత్నం చేయటం లేదుగా ఆ రోజు ఆ వెన్నెల్లా అలా ఎందుకు మాట్లాడాలి చీచీ తనిలా ఏవీ గ్రహించుకోలేకుండా ఎలా కూర్చుంటుంది ఈ విషయాన్నేనా అతను పదే పదే చెప్పడానికి ప్రయత్నిస్తుంది తనెంత వెర్రిదైపోయింది గ్రహింపు జ్ఞానం బొత్తిగా ఇలా శూన్యమైపోయింది ఎందుకు జయంతి లేచి ఉత్తరాన్ని జాగ్రత్తగా శేకరం డ్రాయర్లో పెట్టేసింది మనసంతా హఠాత్తుగా ఒంటరిగా శూన్యంలో దిక్కులు చూడసాగింది తను చెప్పేయాలి తనే చెప్పాలి సేకరానికి అదెలా అదేలా ఆలోచిస్తూ ఉండిపోయింది రెండు రోజులు గడిచిపోయినాయి మనసులో ప్రతిక్షణం ఉత్తరం సంగతి మొదులుతూనే ఉంది కానీ సేకరానికి తెలియజెప్పే మార్గం దొరకటం లేదు ఏమని చెప్పాలి ఎలా మొదలుపెట్టాలి ఈ ప్రశ్నలతో సతమతమవుతూనే ఉంది ఆ రోజు శ్రావణ పౌర్ణమి రాఖీ పండుగ హైదరాబాద్ నుంచి ఉత్తరాది వరకు ఇదో ముఖ్యమైన పండుగ ఈరోజు అక్కా చెల్లెళ్ళ అన్నదమ్ములకి రాఖీ కడతారు పరిచితులు బాయి బాయి అనుకుని పాత పగలు కూడా మర్చిపోయి రాఖీలు కట్టుకుని కౌగులించుకుని ఆ రోజు నుంచి కొత్త జీవితాలు ప్రారంభిస్తారు పనివాళ్ళు యజమానులకు కట్టి బహుమతులు అందుకుంటారు సునంద రాఖీ తెచ్చి జయంతి చేతికి కట్టింది ఏమివ్వను నీకు నా దగ్గర ఏముంది అంది జయంతి ఇదివరకే ఇచ్చేశావుగా స్వెట్టర్లవి ఇప్పుడు ఇవ్వాలంటే నీ దగ్గర ఇంకోటి ఉంది అంది ఏమిటది చెప్పు ఆతుర్దాగా అడిగింది ఇదిగో ఇది తన బుగ్గ మీద వేలిపెట్టి జయంతి పెదవుల వైపు చూపించింది చీపో అంది జయంతి అంతకంటే మధురమైంది ఇంకేముంది ఈ ప్రపంచంలో ఏమో నాకేం తెలుస్తుంది తెలియదని నమ్మమంటావా నన్ను చిచి జయంతి ఆగిపోయింది తన నుంచి ఏదో తెలుసుకోవాలని సునంద ప్రయత్నిస్తోంది వెంటనే ప్రసంగం మార్చేసింది సునంద వెళ్ళిపోయింది చేతికున్న రాఖీని చూస్తూ కూర్చున్న జయంతికి చటుక్కున ఓ ఆలోచన మెరిసింది ఇది తీసుకెళ్లి అతని చేతికి కడితే రాఖీ పూర్తిగా సోదర సమానులైన వాళ్ళకే కడతారు ఆడవాళ్ళు తన అభిప్రాయం చెప్పటానికి చక్కటి అవకాశం జయంతి మెల్లగా రాఖీ చేతి నుంచి ఓడదీసి చేత్తో పట్టికెళ్ళింది శేఖరం ఇంట్లోనే ఉన్నాడు ఆ రోజు సెలవు సునందభర్త రాలేదు అతను ఆ గదిలోనే కూర్చొని రాసుకుంటున్నాడు అడుగులు చప్పుడు విని తలెత్తి ఏమిటి అన్నాడు రాఖీ తెచ్చాను కొట్టుకునే గుండెలతో అంది ఓహో అయితే మీకు కట్టడానికి తెచ్చాను అతను ఒకసారి జయంతి వైపు నిశితంగా చూసి తరువాత వ్రాస్తున్న పేపర్లు పక్కన పెట్టేసి కుర్చీలో వెనక్కు జాగిరలబడుతూ రాఖీ ఎవరికి కడతారో తెలుసా అన్నాడు తెలుసు ఎవరికి సోదర సమానమైన వాళ్ళకి అయితే తెలిసే మాట జయంతి తల ఊపింది సేకరం చెయ్యజాచాడు కట్టమన్నట్టు జయంతి మనసు తేలికైంది అమ్మయ్యా ఇంత త్వరగా ఒప్పుకుంటాడనుకోలేదు దగ్గరగా వచ్చి అతని చేయి చేతిలోనికి తీసుకుంది ముందిది చెప్పు నేనంటే నీకు సోదర భావమేనా ఉంది జయంతి క్రిందకు చూస్తుండిపోయింది చెప్పు ఓ రెట్టించాడు జయంతి మాట్లాడలేదు మాట్లాడవేం అవును అవును అని చెప్పడానికి శరీరంలో ఉన్న శక్తినంతా కూడదీసుకుంటుండగా ఇంతలో అతని జయంతి చేతిని పట్టి విసురుగా దగ్గరికి గుంజుకుంటూ ఎంత ధైర్యం నీకు అన్నాడు బిత్తరపోయి అతని వైపు చూస్తుండిపోయింది ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి నిన్ను నువ్వు మోసం చేసుకోవాలంటే చేసుకో కానీ నన్ను చేయలేవు అది కూడా ఇదివరకైతే ఏమో చెప్పలేకపోయేవాడిని కానీ మొన్న ద్రాక్ష తోట దగ్గర ఆ వెన్నెల్లో నువ్వేమిటో నాకు తెలిసిపోయింది అని క్షణమాగి నేను నీకు ఒక్క సోదరున్నే కాదు తల్లి తండ్రి స్నేహితుడు అన్నీ అన్నీ చూపించే అని ఆగిపోయాడు అంతేకాని పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఆత్మవంచన చేసుకోకు తరువాత నీకిది కూడా చెప్పాలి ఎలా చెప్పాలని సతమతమైపోతున్న నాకు మంచి అవకాశం ఇచ్చావు నేను ఈ దాగుడు మూతలు ఇంకెన్ని రోజులో ఆడలేను జయంతి త్వరలోనే నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను నిద్రలో నువ్వు భయపడి అరుస్తుంటే ప్రక్క గదిలోంచి పరిగెత్తుకు రావడం నాకు చేత కావటం లేదు నా ప్రక్క నేను ఉంటే చెయ్యిజాచి దగ్గరికి తీసుకోవచ్చు జయంతి మొహం కందగడ్డలా తయారైంది శేఖరం ఇది గమనించి గడ్డం పట్టి పైకెత్తుతూ భయపడకు నాలాటి మనిషిని భర్తగా భరించడం నీకు అసాధ్యం అనిపిస్తోందా ప్రయత్నం చేసి చూడు నువ్వు అనుకున్నంత భయంకరంగా ఉండదేమో తరువాత నీకు ఇంకోటి కూడా హామీ ఇస్తున్నాను వివాహం నామ మాత్రమే అనుక్షణం అంగరక్షకుడిలాగా దగ్గరగా ఉండటం కోసం అంతే నీ నుంచి నీయంతట నువ్వు ఇచ్చేంత వరకు నేనేమీ ఆశించను అధికారం అసలే చూపించను ఎవరో వచ్చా లోపలికి రాబోయిన వాసు కంగారుగా వెనక్కి తిరిగి పారిపోయాడు శేఖరం చేతిలో ఇంకా జయంతి గడ్డం అలాగే ఉంది వాసు వెళ్ళిపోగానే ఇద్దరూ మొహాలు చూసుకున్నారు చెప్పు నా మీద అసహ్యం లేదని ఒకసారి అన్నావు అది నాకు గుర్తుంది కోపం ఉందని నాకు తెలుసు దానికి కారణాలు కూడా నాకు తెలుసు కానీ మన పెళ్ళైపోతే అన్నీ చక్కబడిపోతాయనే ఆశ జయంతి కళ్ళల్లోకి వెతుకుతున్నాడు జయంతి నుంచి సమాధానం ఏమీ రాలేదు వస్తాను ఎవరో వచ్చారట మెల్లగా జయంతిని వదిలేసి బయటికి వెళ్ళిపోయాడు ఒంటరిగా గదిలో మిగిలిపోయిన జయంతి చిత్తరువులా నిలబడిపోయింది విన్నారు కదా ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చిందనే నేను భావిస్తున్నాను మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అమూల్యమైన సలహాలను సందేహాలని మా కామెంట్ రూపంలో తెలియచేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో